తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి సౌత్ ఇండియాలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సేతుపతి నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇక తాజాగా విజయ్ సేతుపతి నటిస్తున్న సినిమా కాత్తువాకుల రెండు కాదల్. ఈ సినిమాలో నయనతార, సమంత హీరోయిన్స్గా నటిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నయనతార, విఘ్నేష్లకు చెందిన రౌడీ పిక్చర్ సంస్థ, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రూపొందించిన స్వరాలు ఇప్పటికే సంగీతాభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను తెలుగులో కన్మణి, రాంబో, ఖతీజా పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం. లవ్ అండ్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి అవస్థలు పడే వ్యక్తిగా సేతుపతి కనిపించారు. సినిమాలో రాంబోగా విజయ్ సేతుపతి, కన్మణిగా నయనతార, ఖతీజాగా సమంత కనిపించనున్నారు. ముందు ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం బాగా జరిగింది. అయితే అవన్నీ పుకార్లేనని ఈ సినిమా మాత్రం థియేటర్స్లో విడుదలవుతుందని చిత్ర బృందం తాజాగా ట్రైలర్ విడుదల చేస్తూ క్లారిటీ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ చిత్ర టీజర్కి సోషల్ మీడియా వేదికగా ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ టీజర్పై కింగ్ నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ను అందజేశారు. కాతువాకుల రెండు కాదల్ టీజర్ చాలా బాగుందని, వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, నయనతార, సమంత ముగ్గురు పేరు కూడా చాలా ప్రామిసింగ్గా అనిపించిందని, టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ ఫిల్డ్గా ఉందంటూ పేర్కొన్నారు నాగార్జున. అంతేకాకుండా సినిమా హిట్ అవ్వాలని చిత్ర యూనిట్కి తన బెస్ట్ విషెస్ను అందజేశాడు.